అటువంటి దోషానికి శాంతి జరుగుతుంది. ఒకటి. రెండవది, ఇది కాస్త ఈ మాత్రం యుద్ధం చేసుకోండి, ఇది ఇక్కడే ఉంటుంది. నూతన విగ్రహానికి దృష్టి తీసుకోవాలి. నూతన విగ్రహం అంటే అమ్మవారి మహాకళి శిలా 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 రాతి విగ్రహం. రాతి విగ్రహం పెట్టుకుంటే అది చిరస్థాయిగా నిలిచిపోయి నేను మీ నాయన వాళ్ళందరూ కూడా మీరు ఇక్కడికి వచ్చి చేసిన వాళ్ళని కాబట్టి నేను గురించి తెలిసిన అది ఇక్కడ వరకు లేదు కాబట్టి స్థిర అది రెండిది కాబట్టి దానికి కాస్త ఇంకా మెటీరియల్ వేసి అదే రాతి విగ్రహం అయితే నీళ్ళలో ఇక్కడ విగ్రహం 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 వచ్చిన తర్వాత విగ్రహం మూడు రోజులు చేయాలి. మీరు పూజ కానివ్వండి. ఒకటి ఏంటంటే ఇది వర్జనాన్ని సత్యం కొన్న జరిగేది దుర్మార్గమైన పని జరిగింది. సరే అది పోలీసులు ఎంతవరకు సీరియస్ గా తీసుకుంటారు దాని మీద ఏసా ఒత్తిడి చేయాలని మీరు చేసుకుంటారు. ఇప్పుడు నేను ఎండోన్మెంట్ మీరు డీసీపీ దగ్గర పోయి మాట్లాడిన తర్వాత ఎండోన్మెంట్లో వచ్చి కొలతలు తీసుకొని మేము చేస్తాం అవన్నీ ఏం చేయరు చెరగవు ఆ తర్వాత ఎండోన్మెంట్ బాగా అని చెప్పి తీసుకొని ఇవన్నీ కార్యక్రమాలు అది అవసరం చూసుకోవాలి. విగ్రహం ఏం చేస్తారో మీరు కూడా పోయి చూస్తారు. ఆ విగ్రహం ఎక్కడ ఉండాలి ఏంటి చూస్తారు. వాళ్ళు ఎన్ని రోజులు చేసేస్తారో కూడా మాట్లాడు అవన్నీ ఒకసారి చూసుకోవచ్చు. ఆ విగ్రహం వచ్చేటప్పుడు ఆ మూడు రోజుల పూజ ఏదైతే ఉందో మంచిగా పూజ బస్సుకి అందరికి పూజతో పాటు ఇక్కడ భోజనాలు అవన్నీ చేపిస్తాను. ఎంత ఇబ్బంది ఏం లేదు ఆ మూడు రోజులు చేస్తారు. విగ్రహం కూడా పెట్టిస్తారు. ఇంకోటి ఏంటంటే విగ్రహం ఎన్ని రోజుల్లో చేసుకోవడం ఇవాళ ఇప్పుడే డిసైడ్ చేస్తాను. మీరు కూడా పని చూసుకోండి వాళ్ళకి మనకి ఎన్ని రోజులు చేస్తారు. కంట మర్చిపోకండి, కొట్టేసేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ BCN ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ BCN ఛానల్. ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి. హాయ్, దిస్ ఇస్ MM శ్రీలేఖ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు BCN ఛానల్.